ఎలక్ట్రానిక్ కాలనీలో. సో ఈ ఆంధ్రజ్యోతి రెసిడెంట్ మేనేజర్ గారు గణేష్ గారు అంటే వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, మరి ఆంధ్రజ్యోతి రెసిడెంట్లో ఏమేమి ఉన్నాయి సార్? ఏమేమి వెరైటీస్ ఉన్నాయి? సో చికెన్ లో వచ్చేసి చికెన్ దమ్ బాగా ఫేమస్ ఉన్నది. చికెన్ ఫ్రై ఉంటుందండి, దాంట్లో బోన్లెస్ బిర్యానీ ఉంటుంది. సో నాట్ బిర్యానీ కూడా ఉంటుందండి. మటన్ లో వచ్చేసి మటన్ కిమ్మ బిర్యానీ ఎక్స్పెన్స్ చాలా బాగుంటుంది. మటన్ దమ్ బాగుంటుంది, ప్రాన్స్ బిర్యానీ ఉంటుంది, ఫిష్ బిర్యానీ ఉంటుంది. సో బిర్యానీలో మటన్ కీమ ఉంటుందండి, బట్ ఉలవచారు బిర్యానీ కూడా ఉంటుంది. అన్ని రెస్టారెంట్ ఫుల్ ఫేమస్ అండి. చికెన్ దమ్ బిర్యానీ చాలా ఫేమస్ అండి, చాలా బాగుంటుంది బిర్యానీ కూడా. బట్ తక్కువ బడ్జెట్తో ఎక్కువ క్వాలిటీ, బస్ట్ ఎక్కువ క్వాలిటీ కూడా. సో దానివల్ల మనం బిర్యానీ ఫేమస్ చేయగలుగుతాం. సో ఇక్కడ స్పెషల్గా చికెన్ దమ్ బిర్యానీ ఫేమస్ అని చెప్తున్నారు. ఎందుకంటే మీరు ఎక్కువ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు. సో మరి సార్, మరి ఇంకా స్పెషల్గా ఇంకేమున్నాయి అంటే చైనీస్ కానీ తందూరి ఇంకేమైనా ఉన్నాయి? ఓన్పుల్లి ఆల్సో మేడం, చైనీస్, ఇండియన్, తందూరి, సౌత్ ఇండియన్ అన్ని డిపార్ట్మెంట్లో ఉంటాయి మా దగ్గర. చైనీస్లో వచ్చేసి ఎవరిథింగ్ ఏంటంటే సూప్స్ ఉంటాయండి, బట్ స్నాక్స్ ఉంటాయి. స్నాక్స్లో చిల్లీ చికెన్ కానీ, 65 కానీ, 555, మెజెస్టిక్, ఇలా ఐటమ్స్ బాగుంటాయి. మా దగ్గర క్యాస్టర్డ్ చికెన్ చాలా బాగుంటుందండి ప్రభుత్వంగా, బట్ కస్టమర్స్ బాగా లైక్ చేస్తూ ఉంటారు. సో అవి కూడా స్నాక్స్ కూడా ఏంటంటే క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, బట్ ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది. సో దానివల్ల కూడా కస్టమర్స్ మన దగ్గర ఎక్కువ రావడం అవకాశాలు ఉన్నాయి. సార్, మరి ఈ శ్రీ ఆంజనేయ రెస్టారెంట్ ఎస్టాబ్లిష్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్? ఇంజనీర్ రెస్టారెంట్ ఎస్టాబ్లిష్ అయితే 5 ఇయర్స్ అండి. ఈ గుణానకాల బ్రాంచ్ ఓపెన్ అయ్యి 1.5 ఇయర్ అవుతుంది. 1.5 ఇయర్లో కూడా మేము చాలా దగ్గరగా ఉన్నాం కస్టమర్స్ బాగా. దానికి బలమైన కష్టం కూడా ఉంది, కష్టంతో కూడిన పని ఇది యాక్చువల్గా. అయినా సరే మేము కస్టమర్ని హ్యాపీగా సాటిస్ఫై చేస్తున్నాం, ఎందుకంటే కస్టమర్ నుంచి రెస్పాన్సిబిలిటీ కూడా అలాగే ఉంది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి ఈ 1.5 ఇయర్లో ఇంత సక్సెస్ అవడానికి సీక్రెట్ ఏంటి సార్? పెయింటింగ్ సీక్రెట్ కష్టం అయిపోయాలండి. దీనికి మా మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ గారి కష్టం చాలా ఎక్కువ. 24 అవర్స్ ఎనీటైమ్, ఏ టైంలో కాల్ చేసిన అవైలబుల్గా ఉండే మంచి ఆయన మనోహర్ గారు అయినా. సో ఆయన కష్టం, ఆయన నమ్మాలి మేము సపోర్ట్ చేయడం దీన్ని సక్సెస్ఫుల్ కారణం. పర్సనల్ లైఫ్ అంటే కొంచెం ఇబ్బంది ఉన్నాయి మేడం ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు, కానీ తప్పదు ప్రయారిటీస్గా మనం. నేను 20 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను, 20 సంవత్సరాల నుంచి రెస్టారెంట్ ఫీల్డ్లో ఉన్నాను. పర్సన్స్ కొంచెం దూరంగా ఉండాల్సిందే ఫీల్డ్లో. సో మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ రాత్రి 1 o'clock వరకు రెస్టారెంట్ చేయాలి. ఎందుకంటే స్టాఫ్ని కానీ ఉన్న రోజు అనుకుని ఇలా మెయిన్ చేయలేకపోతే ఈ సక్సెస్ రాదు, ఈ కస్టమర్కే సక్సెస్. మరి మీ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎలా ఉంటుంది సార్? 100% సూపర్ అండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి, కొన్ని వెరైటీస్, కొన్ని బాధపడ్డాలు తెలుసు కాబట్టి వాళ్ళు కొంత షేర్ చేసుకుంటారు కాబట్టి హ్యాపీగా ఉంది. సో మీకు ఇది ఇంట్రెస్ట్ కాబట్టి మీరు ఎంత సక్సెస్ అయ్యారు? 100%. బట్ మనకి దీంట్లో ఒక అనుభవం ఉంది కాబట్టి మనం ఆ విధంగా ఆనందించగలుగుతున్నాం. సో మా కానీ కంపెనీస్ కానీ స్టవర్స్ కానీ అలా నిలబెట్టి చేయించగలుగుతున్నాం అంటే దాని వెనకాల మన అనుభవం అనుభవం ఉంది కాబట్టి అలా మనం ముందుకెళ్ళగలుగుతున్నాం. దానితో కస్టమర్లు కూడా అదే అది రెస్పాన్స్ అవుతున్నాం కాబట్టి సో హ్యాపీగా పనిచేసి చేయగలుగుతున్నాం. ఇందులో చెప్పుకోవచ్చింది ఏంటంటే మీరు ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేస్తారు, 9 నుంచి 1 వరకు అంటే అది చాలా 100%. సో అదేనండి, దీని వెనకమల్ల మా అందరికంటే కూడా అది మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ గారి ఉన్న అనుభవం అనమాట. 100%. ముఖ్యంగా మీ ఛానల్ అందరికీ నమస్కారాలు అండి. విజయవాడ ఛానల్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఛానల్ కూడా. మేము చెప్పేది ఏంటంటే కస్టమర్స్ అందరూ మా ఆంజనేయ రెస్టారెంట్లో మంచి ఫుడ్ ఇస్తున్నాం, మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం, మీ ద్వారా మీడియా ఛానల్గా చెప్తున్నాం. సో ముందుగా మీ అందరికీ మీకు నమస్తారు, అందరూ అలాగే మేము సాటిస్ఫై చేసి అందరూ నమస్తారని ఆదరిస్తారని. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైంని మా కోసం స్పెండ్ చేశారు. సో చూసారు కదండి, ఆంజనేయ రెస్టారెంట్ నుంచి గణేష్ గారు అనుభవాలు మనతో పంచుకున్నారండి. సో మీరు కూడా ఇంకెందుకు ఆలస్యమండి, ఆంజనేయ రెస్టారెంట్లో మంచి టేస్టీ ఫుడ్ వస్తుందండి. సో మీరందరూ కూడా వచ్చి టేస్ట్ చేయండి. సో ఇదండి శ్రీ ఆంజనేయ రెస్టారెంట్ గురునానక్ కాలనీ నుంచి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంచుల్ దాన్ని కీప్ వాచింగ్ విజయవాడ టైమ్స్. ఇది పేదవాడి గుండె చెప్పండి. ఇది సంధ్య సైనింగ్ ఆఫ్ టుడే.